వెల్కమ్ బ్యాక్ ప్రైమ్ టైం డిబేట్. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు గడించినటువంటి హరీష్ రావుని మహాకూటమి టార్గెట్ చేస్తుందా? ఏంటి ఆంతర్యం? రేవూరు వెంటేరు వెనక వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమిటి? హరీష్, టీఆర్ఎస్లోనే పుట్టాను, టీఆర్ఎస్లోనే చనిపోతాను, మామ వెంటే ఉంటానని చెప్పని చెప్తున్న హరీష్కి సంబంధించి జరుగుతున్నటువంటి డిబేట్లో ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏంటి, ఎందుకు ఈ వ్యాఖ్యలు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు చేయటం, వెనక ఉద్దేశం ఏంటి? నిజానికి అది ఒక కుటుంబ సమస్య. ఎందుకొరకు అంటున్నా అంటే కేసీఆర్ గారు ఉద్యమం నడిపినప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన పీఏగా ఉంటే, చిన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఉన్నాడు. నెంబర్ 2 ఉండవే నివేదకడని ఒకటి, ఇంతవరకు పడతావేంటి. ఆ తర్వాత ఉద్యమ సమయంలో కూడా నేను టీఆర్ఎస్లో ఉన్నాను, 7 సంవత్సరాలు. అయితే వాస్తవానికి కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఉండి టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో, పార్టీని నడిపించడంలో కీలక పాత్ర పోషించు. కేసీఆర్ పదే పదే మాట్లాడేవాడు. ఇప్పుడు ఏం చెప్పేవాడంటే, నేను ముసలిది ఉన్నాము, మాకు ఇంత పావుసరి బియ్యం ఉంటే చాలు, ఉడకబెట్టుకుంటాం, ఉద్యమం చేస్తాము, నా కొడుకు అమెరికాలో సెటిల్ అయినా, నా బిడ్డ అమెరికాలో సెటిల్ అయింది, వాళ్ళు రారని చెప్పాను. కానీ ఏం మళ్ళీ ఏం ఆలోచన ఉన్నదో, కొడుకును రప్పించాడు, బిడ్డను రప్పించుండు, ఆయన మొదటిసారి సిరిసిల్ల నిలబెట్టాడు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా నిలబెట్టాడు, ఇక్కడేనండి. ఆ తర్వాత హరీష్ రావు ఈరోజు తన ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పేసి అనే వాతావరణం హరీష్ రావుకు స్పష్టంగా తెలిసింది. అదే రకంగా సంతోష్ రావును కూడా తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అదనంగా ఈ సమయంలో మన కొంగర కళాన్ మీటింగ్ సమయంలో వాస్తవానికి ఆయన అతనికి కేటీఆర్ గారికి అప్పచెప్పాడు ఆ బాధ్యతలు. అందులో అది ఆ ఫెయిల్, సభ ఫెయిల్ అయిందని చెప్పేసి అని చాలా తిట్టిండు కేటీఆర్ని అంతర్గతంగా, మాకు కూడా సమాచారం. ఆ తర్వాత హరీష్ రావు గారిని నియోజకవర్గాల సభలు, అదేది హుజూరాబాద్, హుస్నాబాద్ కానీ, ఇవన్నీ కూడా తనకు అప్పచెప్పారు. ఈరోజు ఒక ఎమ్మెల్యే చాలా గట్టి మునగాడు హరీష్ రావు, అతడు కూడా సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేటోడు అక్కడ. ఈరోజు తను ఈరోజు గజ్వేల్కు పరిమితం చేసే పరిస్థితికి వచ్చింది, గజ్వేల్కు తీసుకొచ్చింది. ఎందుకొరకు గజ్వేల్కి తీసుకొచ్చాడు? కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, నిజంగానే ప్రజా సంక్షేమ పథకాలు చేస్తే ఈరోజు తనకు వాస్తవానికి ప్రచారం కూడా అవసరం లేదు, అంత పెద్ద హంగామా చేయవలసిన అవసరం కూడా లేదు, తను గెలవాలి. కానీ ఈరోజు తను ఓడిపోయే పరిస్థితి కనుకనే ఈరోజు మెడ్చల్ అనే సీటును వెతుక్కుంటున్నాడు, మెడ్చల్కి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాడు. ఈరోజు కేసీఆర్కే వణుకు పుట్టింది. ఈరోజు మహాకూటమి, ఈరోజు నిజంగా చెప్తున్నాను, మహాకూటమి డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలు అయిపోయిన తర్వాత 11వ తారీఖున అధికారం చేపట్టబోతుందండి. ఇది క్లియర్ కట్. కేసీఆర్ కూడా అక్కడ డిపాజిట్ దక్కని పరిస్థితి. అమరనాథ్ బాబు గారు ఏంటి రేవూరి కూడా వ్యాఖ్యలు ఏంటి, దేని ఉద్దేశం, దీని వెనక ఏమైనా పార్టీ సంబంధించి టీఆర్ఎస్ లో హరీష్ ఒక కీలకమైన వ్యక్తి కాబట్టి కొన్ని స్ప్రెడ్స్ చేయటం వలన కూటమి ఏమన్నా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో చేస్తుందా? నిజమైనటువంటి ఆరోపణలు, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ప్రతాప్ రెడ్డి గారికి మాట్లాడకుండా హరీష్ రావు గారు మాట్లాడారని చెప్పే పరిస్థితి లేదు. ఫోన్ నంబర్, ఫోన్ కాల్ డేటా నంబర్ నుంచి వచ్చిందని చెప్పి, అది ఆ ప్రైవేట్ నంబర్ అయినా ఏ నంబరు ఏంటి దాని మీద కొంచెం డెప్త్ వెళ్తే, స్టడీ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, ఆధారాలు లేకుండా తను మాట్లాడిండని నేను అనుకోను. ఓకే, ఖచ్చితంగా ఏంటంటే సకల సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. 2014లో 63 సీట్లకు పరిమితమైన టీఆర్ఎస్ మందబదలాన్ని కలుపుకొని కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎమ్మెల్యేలని బీఫారాలేమో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా, అక్కడేమో అక్కడ మరి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినా, ఆ బీఫామ్లు తీసుకుని గెలిచినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళకి ముద్దయ్యిండ్రు. ఇప్పుడు ఇప్పుడు బీఫామ్లు ఇచ్చే నాయకులు మాత్రం వద్దన్నట్టుంది ఈ వీళ్ళ కార్యక్రమం. రైట్, ఖచ్చితంగా ఇది వీళ్ళు కుట్రపూరితంగా అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది, అది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఆ స్ట్రాటజీని బహిర్గతం చేసింది కాబట్టి ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దొరుకుతున్నారు. ఓకే, చల్మారెడ్డి గారు ఇందులో ఇదే అంశానికి సంబంధించి 2000 ఇంతకుముందు రేవూరు ప్రకాష్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడుతూ మీడియాతో చిట్ చాట్లో 2019లో హరీష్ సీఎం అవుతారని మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతుంది. టీఆర్ఎస్ చీల్చి కాంగ్రెస్ తరఫున హరీష్ సీఎం అవుతారని మాట్లాడుతుంది. అంటే ఇది ఏమైనా స్ట్రాటజీగా కనిపిస్తుందా? స్ట్రాటజీ విత్ ఇన్ ద పార్టీలో జరిగే స్ట్రాటజీ. ఎందుకు చెప్తున్నాను సృష్టించేందుకు చేస్తున్నటువంటి కాదు కాదు, నేను దానికంటే ముందు చరిత్ర కూడా చెప్తాను. రైట్, కేసీఆర్ గారు ఎవరినన్నా విత్ ఇన్ ద పార్టీలో పక్కకు దరపాలి, ఒక పెద్ద పిక్చర్స్ని, పెద్ద ఫిగర్లని, పెద్ద ఒక పెద్ద ఆయన కనుక పక్కకు దరపాలంటే కేసీఆర్ దగ్గరనే భారతదేశం రాజకీయ పార్టీ అన్ని పార్టీల అధ్యక్షులు నేర్చుకోవాలి. కేసీఆర్ దగ్గర విజయశాంతిని ఏం కారణంతో బయటికి ఉంది, పొగలేక పోగబెట్టి ఆలయ నరేంద్ర గారు ఓ పాస్పోర్ట్ విషయం, ఆయనతో పాటు ఇంకొక 4 ఉన్నారు దాంట్లో, ఒక్క నరేంద్ర గారిని పార్టీకి వెళ్ళేందుకు బహిష్కరించి, అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడు.
ఇక పక్కే మడి వంది మాగాదులు ఉంటారు కదా, ఇక నా సొంటోలు ఇంకా మన అన్నా సొంటోళ్ళు మన సొంటోళ్ళు వంది మాగాదులు ఉంటారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ఆడ లీకులు ఇచ్చాడు, ఇక లీకులు ఇచ్చాడు, ఇక ఏం చేస్తానంటే ఇక నేను భరించలేను బాబీ పార్టీ అని చెప్పి పోయే పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొస్తున్నారు హరీష్ రావు. ఎందుకంటే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అంతకంటే ఉద్యమం 2001 నుంచి 1999 నుంచి కూడా హరీష్ రావే కీలక పాత్ర టీఆర్ఎస్ పార్టీలో. నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా 4 సంవత్సరాలు పనిచేసినాను, జేఏసీ చైర్మన్ కంటే ముందు కూడా. ఏ జిల్లాలో మీటింగ్ అయినా హరీషే పోవాలి, బాధ్యత తీసుకోవాలి, మంచి చెడ వేదిక కాడికి వెళ్ళి మొదలు పెట్టి వాటర్ బాటిల్ కాడికి మొదలు పెడితే మొత్తం హరీషే చేసి మొన్నటి వరకు కూడా కొంగరకలాన్ మీటింగ్ అయ్యేంత వరకు కూడా కొంగరకలాన్ మీటింగ్ కంటే ముందు అసెంబ్లీ రద్దు అనే అంశం ఎప్పుడైతే చర్చకు వచ్చిందో కుటుంబంలో ఉన్న కలహాలు అది అందరికీ తెలుసు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీలు బయటికి చెప్పారు కానీ మా ఎవరుకునే సమాచారం అనుకున్నది అది జరిగింది. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం సంక్షేమ పథకాలు నీ నియోజకవర్గంలో నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేస్తే నీకు ఈ పక్క రాష్ట్రం పక్క జిల్లాలో పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దిపేటకి హరీష్ రావు ఆడ ప్రచారం చేసే అవసరం లేదు. ఒకవేళ పోయిండి అనుకో మీ మీద నీకు మీకు నమ్మకం లేదు, ఏం గెలుస్తానని నమ్మకం లేదు, ప్రతాప్ రెడ్డి మీద గెలుస్తానని భయం ఏముంది. ముఖ్యమంత్రి మీద ఎంత వ్యతిరేకత, ముఖ్యమంత్రి ఎంత వ్యతిరేకత అంటే ఈయన గ్రామాలను గజ్వేల్లో దత్తత గ్రామాలు తీసుకున్నాడు. ఆ గ్రామాలు కేవలం 7-8 గ్రామాలనే ఆ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ హాస్పిటల్ అవన్నీ స్కూల్ కట్టించింది. మిగతా 98 గ్రామాల్లో అసలు అక్కడికి మళ్ళీ చూడలే ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో లేడు. నేను చెప్పిన కదా బాలికల డిగ్రీ విన్నారా 7-8 గ్రామాలకే పరిమితమైంది అభివృద్ధి. నేను చెప్పేది విన్నావా నువ్వు? ఇప్పుడు నేను వంశీ గారు ఒక్క నిమిషం పరిమితమైంది మిగతా గ్రామాల రైతులు మల్లన్న సాగర్ చెప్పేది వినాలి. నువ్వు నేను ఏం చెప్తున్నా గజ్వేల్ సీనియర్ అంటూనే మీరు పాపం టార్గెట్ చేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది 7-8 గ్రామాలకే పరిమితమైంది. 300 పడకల ఆసుపత్రి హాస్టల్ అవి కొన్ని హరీష్ రావు గారిని బయటికి ప్రత్యక్ష డైరెక్ట్ గా హరీష్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పలేక ఇలా కేటీఆర్ అన్ని జిల్లాలు తిప్పి ఇక ముఖ్యం కాబోయే ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు, ఫోకస్ చేస్తా ఉన్నారు, ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. హరీష్ రావు ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డ శ్రమంతా బూడిదలో వచ్చిన పన్నీరు అయిపోయింది. ఇవాళ రేవంత్ మన ఏంటి హరీష్ మీద మహాకూటమికి సాఫ్ట్ కార్నరా? మొదటి నుంచి మాతో ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఢిల్లీ స్థాయిలో కానీ ఢిల్లీలో ఏం చేసింది తెలుసు మాకు హరీష్ అన్న, హైదరాబాద్ లో రాష్ట్రంలో ఎక్కడ హరీష్ అన్న అని చెప్పి మా మీద పోలీసు వాళ్ళు దాడి చేసిందని చెప్పి వచ్చేటోడు కేటీఆర్ లేడప్పు ఉద్యమంలో. అప్పటి వరకు నాయన తెలంగాణ రాదు నువ్వు వద్దే వద్దు అని చెప్పి చెప్పిన వ్యక్తి కేటీఆర్. ఒకటండి మనం ఏంటంటే మొత్తం ప్రియాంబుల్ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండు? తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీలో అల్లుళ్ళ స్ట్రోక్ ఉంది అన్నట్టు, అల్లుళ్ళ స్ట్రోక్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఏంటంటే మొత్తం పెట్టిండు అన్నాడు. మళ్ళీ పెట్టిన తర్వాత ఏంటంటే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అన్న నువ్వు చాలా సీనియర్ మా మాట కూడా నువ్వే మాట్లాడుతున్నావు అట్లా. ఇప్పుడు మీకు మీకు మొత్తం అయిపోతున్న టైం ఇంకా అయితే ఏమంటే అల్లుళ్ళ స్ట్రోక్ కదా, అల్లుళ్ళ స్ట్రోక్ అయిపోతుంది అంటే అక్కడ పెద్ద స్ట్రోక్ వచ్చింది అన్నట్టు 1999 నుంచి 2004 అయితే అప్పుడు హరీష్ రావు గారు అన్ని పార్టీలను తీసుకొచ్చిన 1999 నుంచి 2004 చెప్తున్నాడు. ఆయన ప్రతాప్ రెడ్డి గారు లైన్ లోకి వచ్చారు. ఒంటరి ప్రతాప్ రెడ్డి నమస్కారం అండి. నమస్తే. ఏంటి మీరు హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ పెను దుమారాన్ని లేపుతూ ఉన్నాయి, ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ చేశారు అని చెప్పి చెప్తున్నారు, ఇక్కడ ఏమైనా టీఆర్ఎస్ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు మీతో మాట్లాడాలని ఉవిళ్ళు ఊరుతూ ఉన్నారు, అదేవిధంగా టీజేఎస్ నుంచి వెదిరి చల్మారెడ్డి గారు కూడా మీతో మాట్లాడంటున్నారు. జస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. ముందు శ్రీనివాస్ గారు తాడూరు అన్న ప్రతాప్ రెడ్డి గారు ఆధార రహితమైనటువంటి ఆరోపణలు
అంటే నిరూపణాత్మకము కానటువంటి ఆరోపణలు చేయవచ్చునా? ఒకటి రెండు. అరే మీరు ఒక్క నిమిషం ఆగన్న, మీ కాంగ్రెస్ పార్టీ వారు కూడా, నేను కూడా మాట్లాడుతున్నా, అంటే వారు మాట్లాడగలిగే వారు చక్కగా మాట్లాడతారు వారు కూడా. రెండోది, ఈ రోజు వారు మాట్లాడుతూ ఉన్నారు, ఏది ట్రబుల్ షూటర్ని మీరు ఇలా ట్రబుల్ క్రియేటర్ లాగా మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఈ ట్రబుల్ క్రియేటర్స్ కి రేపు టెర్రబుల్ షాక్ ఇవ్వబోతా ఉన్నారు హరీష్ గారు. గజ్వెల్ ఎన్నికల్లో వచ్చేటటువంటి తీర్పు రేపు టెర్రబుల్ షాక్ అవుతుంది ట్రబుల్ షూటర్ తో. ఓకే, రైట్ క్వశ్చన్. ఓకేనండి, చెప్పండి. ఒంటరి గారు చెప్పండి. నేను ఇవాళ మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది కదా, అది కాల్వ శ్రీనివాస్ గారికి సంబంధం లేని ఇష్యూ. ఆయన మాట్లాడింది నేను తెలుసా, మాట్లాడని నేను తెలుసా, మాట్లాడింది నాతో నేను మీరు, అది నిజమా కాదా తెలుస్తా? ఎందుకు తొందర పడుతున్న బిడ్డ పేరు బిర్యానీ. నేను ఒకటి అడుగుతున్నా శ్రీనివాస్ గారు, ఇలా కులాల మీటింగ్ పెడుతున్నారు కదా మీరు, గజ్వెల్లో అన్ని నాలుగు సంవత్సరాల నుండి ముజరాజు కులాలకు మీరేం చేసిండ్రు, రజకులకు మీరేం చేసిండ్రు, మైనార్టీస్ కి మీరేం చేసిండ్రు, అట్లనే దినారి శ్రీనివాస్ గారు మీరు కమ్మరులకు మీరేం చేసిండ్రు, పద్మశాలకి ఏం చేసిండ్రు, నాలుగు సంవత్సరాలు ఏ కులానికి ఏ మురుగ పెట్టారో చెప్పాలి. చెప్తానా రేపు నేను 8-9 తారీఖు మీటింగ్ లో పెడుతున్నా. బీరు బిర్యానీ అయిపోయింది. హరీష్ రావు అంటే హరీష్ రావు పేరేం పెట్టింది తెలుసా? బీరు బిర్యానీ. బీరు బిర్యానీ పాకెట్ లో పట్టుకుని తిరుగుతున్నాడు. చాలా గొప్పవి నా మాట విను. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లా ఊర్లో టెంట్లు వేసి బీరు కాటన్లు తెచ్చి ఏటలు కోసి పోస్తున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఇవ్వండి కంప్లైంట్. ఎలక్షన్ 2 రోజులు ఉన్నాయి. హరీష్ రావు చేసే నీతి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడికి వస్తున్నాయి? రేపు మేము రేపు వస్తున్నాము. ముద్రాజులు సంఘాలు ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కలవలే కలపడానికి 100 సార్లు. ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి ఉన్నారు, ఆ వర్గాలకు చూసుకోవడానికి ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు. ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు ఇంకో క్వశ్చన్. గజ్వేల్ ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు ఇంకో క్వశ్చన్ సమాధానం. ఇంకొక క్వశ్చన్. ఒక్క నిమిషం. 300 పడకల ఆసుపత్రి గజ్వేల్ అభివృద్ధికి సంబంధించి శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారంట, అభివృద్ధి సంబంధించి. రైట్ ప్రతాపన్న, ఇవాళ అందరు కూడా ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు పోటీ చేయాలి, మా కాన్స్టిట్యూన్సీకి రావాలి, మా కాన్స్టిట్యూన్సీకి రావాలని అడుగుతారు. అందులో మా నాయకుడు కేసీఆర్ గారు కూడా డిమాండ్ ఉంటుంది. గజ్వెల్ 1957 నుంచి మొన్నటి వరకు కేసీఆర్ గారు వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే కదా, మీరే కదా మంత్రులుగా ఉన్నారు కదా, నెంబర్ 2 గీతారెడ్డి గారు ఉండే కదా. ఎప్పుడైనా రెండు లైన్ల రోడ్లు మీరు చూసారా గజ్వెల్ లో? ఇవాళ పాముల పార్టీలో 40 ఇవాళ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. కాబట్టి ఇవాళ వారు అడిగిన ప్రశ్న.